ఎలా లేదని చక్కగా మా బాస్ ఆంజనేయ సంతానికే పోయిన. ఏంది బాస్ ఇది? పోరడు పోరిమే మనసు పడ్డాడు. సెట్ చేద్దాం అన్న ఆలోచన లేదైంది. ఇంతేనా మన ఇద్దరి మధ్య ఉంది? ఇంతేనా అని అడుగుతుండా? కొబ్బరికాయలు కొట్టుడు, దండం పెట్టుడు, గింతేనా ఇక? గమనుండవయ్యా, ఓ ఒకటే చదువుతున్నావు. బాసు నువ్వేనా మాట్లాడేది? అవునవయ్యా. ఏంది బాసు సేమ్ నాలకే మాట్లాడుతుండా? నాది కూడా ఇప్పుడు ఈ ఊరినే కదా, ఏ ఊర్లో ఉంటే ఆ భాషనే మాట్లాడతా. సరే ఇప్పుడు నా సంగతి ఏందో చెప్పు. ఏంద్రబాయ్ చెప్పేది, నీకేమైనా దమాకున్నదా? ఎవరి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నావు? అరే ఆ జన్మ బ్రహ్మచారిని నేనెట్లా నీకు అమ్మాయిని సెట్ చేస్తా అనుకున్నావు? అంటే ఏంది బాసు నువ్వు అనేది? ఇంకా నాకు లగ్గమే కదా. ఎందుకు కాదు, అయితది. కానీ ఎవరిని అడగలనో వాళ్ళని అడిగితే అయితది. ఎవరిని అడగమంటావేంది? అగో గాడ మా సీతమ్మూరితోని ఎంత చక్కగా కూకున్నాడు చూడు నా రాముడు. ఆయన గాడికి పోయి నేను చెప్పినా అని చెప్పు. నీ పని చేసి పెడతాడు. నేను నీకు బాసు అయితే ఆయన నాకు బాసు. పోరాబోయ్ పో. అట్టగే బాసు. రే సన్నాసి, అటువైపు మాత్రం పోకు. ఆడ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఒక్కడిని అడిగితే 8 మందిని అంటగడతాడు. జాగ్రత్త. ఓకే బాసు. మా బాస్ ఆల్రెడీ నా గురించి నీకు చెప్పే ఉంటాడు. ఇన్ని రోజులు నీ తానికి రాలేదన్న కోపం మాత్రం పక్కనెట్టుసాను. నా రాణిని నా జీవితంలోకి తెచ్చావంటే ఏంది సమ్మీది, అన్నం ఇచ్చినా ఆశని ఇచ్చినా నా మీద ఇక వాళ్ళకుండా చూసుకొని నీకు భయంకరమైన ఫ్యామిలీని బ్యాక్గ్రౌండ్ గా ఇచ్చినావు. కానీ వాటితో నాకేం ఉపయోగం లేదు స్వామి. ఒక్కదాన్ని బయటికి పోదామంటే బొక్కలు ఇరకొట్టేటట్టున్నారు మా ఇంట్లో. ఇక ఊర్లో ఉన్న పోరగాళ్ళైతే నా దిక్కు జొన్నికే వంటలు పోసుకుంటారు. నాతోటి పోరలందరూ లగ్గం చేసుకుని అత్తరింటికి పోతుంటే నేనేమో ఇంట్లోకి వస్తాను అత్తరింటి దారే సీరియల్ చూస్తున్నా. చూడు స్వామి, నాకైతే మా ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం తెస్తారన్న భరోసా అయితే లేదు. అందుకే నన్ను లవ్ చేసేటోనే లగ్గం చేసుకోవాలని డిసైడ్ అయినా. ఏంది సమజైంది కదా? అపచారం అపచారం అపచారం. ఒరే బారం భోగ యదవా, ఊళ్ళో నిజమైన బల్లేంట్రా? ఉడనుకున్నావా గుడిసనుకున్నావా? పంతులు, నేను నీకు ముద్దు పెట్టానా అమ్మాయికి ముద్దు పెట్టానా? ఆ అమ్మాయికే కదా, నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? పరిచయం చేసుకో. రాణి రాణి, ఐ లవ్ యూ రాణి. నీకు ఈ మాట చెప్పనీకే ఇక్కడ ఆటో నడుపుకుంటున్నా. నేను సిటీలో యానిమేషన్ చేసిన, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. ఇన్నాడు ముద్దు పెట్టినా అని తప్పుగా అనుకోకు రాణి. నన్ను నమ్ము, నీ మీద ఒట్టు రాణి. రాణి అమ్మో, నా కోసం వెయిట్ చేస్తున్నారండి. రేయ్ ఇక్కడ రాబే. అన్న వస్తున్నా అన్న. జల్దీ రాబే అన్న. ఏందన్న? రేయ్ బండి పాడైంది, అమ్మగారిని ఇంటికాడే దింపు. అట్టగే అన్న. మీరు వెళ్ళండి అమ్మ, మీరు వెళ్ళండి. అన్న ఆడేడ దింపినో మెడలు ఇరుగుతాయి, చక్కగా ఇంటికాడ దింపు. అట్టగే అన్న. నడు. హలో రాజు, నేను యాదిని మాట్లాడుతున్నా. ఆ చెప్పరా. నా గంగ గడిబిడి చేస్తుందిరా, దానికి ఈ రోజు ముద్దు పెట్టాలనుకుంటున్నా, ఏం చేయమంటావు? గంగతో పాటు నువ్వు కూడా గంగలో దూకి చెప్పరా. పిడే ఫోన్. రాణి ఒక్కసారి దిగు ప్లీజ్. రాణి రాణి ప్లీజ్ రాణి ప్లీజ్ రాణి ఒక్కసారి దిగు. ఏంది ఏంటిది? లే పైకి లే. ప్లీజ్ రాణి నన్ను మాఫ్ చేయి. ఇందాక గుళ్ళో నీకు కావాలని ముద్దు పెట్టలే. ఏదో ఆ టైంలో నిన్ను చూడగానే టెంప్ట్ అయిపోయి అలా జరిగిపోయింది రాణి. లే పైకి లే. ఏమన్నావు? కావాలని ముద్దు పెట్టలేదా? అంటే నాకు ముద్దు పెట్టడం తప్పనుకుంటున్నావా? నేనే పాగలదని లెక్క నీ గురించి ఎక్కువ ఊహించుకున్నా. అంత ధైర్యంగా గుడని కూర్చోడుకున్నా నాకు ముద్దు పెట్టాడంటే పెద్ద తోపై ఉంటాడు, దమ్మున్నాడు, నాకు సరైనడు దొరికాడని అనుకున్నా. కానీ నువ్వు కూడా అందరి లెక్కనే. ఏ రాణి, సారీ రాణి, నేను నిన్ను అర్థం చేసుకోలేదు. అరే ఈ ఆటో నా కొడుకు ఏదో గడబిడి చేస్తున్నట్టున్నారా? పోనీరా, నా కొడుకు బక్కలు తినకూడదు. తోపనే
నీకు సరైన వాడినే నేను దమ్మున్నోడ్నే కానీ కానీ బుద్ధుందా మీకు గుడికాడ కార్ ఖరాబ్ అయింది అట్లనే ఇక్కడ ఆటో కూడా ఖరాబ్ అయింది అందుకే ఆగినాం ఇంకొకసారి ఇటువంటి డొక్కు కార్లు తీసుకొచ్చిర్రో తప్పైపోయింది రామ్మ మన బండిలో పోదాం బలి